ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలు ఆగడాలు అమానుషమైనటువంటి ఘటనలు ఒక రకంగా చెప్పాలంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు ఒక లైసెన్స్డ్ గుండాల్లాగా ఒక లైసెన్స్డ్ రౌడీల్లాగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రజల మీద బీజేపీ కార్యకర్తల మీద బీజేపీ నాయకుల మీద బీజేపీ సాక్షాత్ బీజేపీ అధ్యక్షుడి మీద ఎక్కడ చూసినా తెల్లార్లేసి టీవీ చూడాలన్నా పేపర్ చదవాలన్నా ఏదో ఒక ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అండతోని జరుగుతున్నటువంటి ఆగడాలు మనం చూస్తున్నాం అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏమైపోతుంది రాష్ట్రం నిజంగా గతంలో నిజాం పరిపాలన రజాకార్ల పరిపాలన అని మా పెద్దలు మా తాతలు వాళ్ళు చెప్పేవాళ్ళు వినేవాళ్ళం వింటుంటే భయం వేసేది ఆ రోజుల్లో ఈ రోజు అంతకంటే ఘోరంగా అంతకంటే నీచంగా అంతకంటే నికృష్టంగా ఒకప్పుడు ఏదైనా ఆగడాలు జరుగుతున్నాయి అంటే బీహార్ ని ఎగ్జాంపుల్ తీసుకునేవాళ్ళు ఈ దేశంలో బీహార్ రాష్ట్రంలో ఆ రకమైనటువంటి ఆకృత్యాలు జరుగుతాయని చెప్పేవాళ్ళు బట్ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అదే రకమైనటువంటి ఆగడాలు అరే ఏమనుకుంటున్నారు ఈ నాయకులు ఈ పార్టీ ప్రతినిధులు ఏమనుకుంటున్నారు మీ ఇష్ట రాజ్యంగా ఈ రాజ్యము మీద ఒక రాజ్యము ఆ రాజ్యంలో ప్రజలందరూ బానిసలు మిగతా పార్టీలందరూ బానిసలు అనుకుంటున్నారా ఇష్టానుసారం మీరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారా ప్రజల చేత ఎన్నుకున్నట్లు అనిపించట్లేదా మీకు స్పర్శ లేదా మీకు మీ నాయకుడికి లేదా స్పర్శ లేదా సిగ్గుపడట్లేరా మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్ఘటనలు చూసినప్పుడు స్పందించాలనే మనసు లేదా మీకు అమ్మాయిల మీద ఆకృత్యాలు ఏ అమ్మాయిలు అంటే ఎలా కనిపిస్తున్నారు మీకు మీకు ఎలా కనిపిస్తున్నారు అమ్మాయిలు అంటే ఒక వస్తువులా కనిపిస్తున్నారా మీ ఇష్టానుసారం వ్యవహరిస్తారా రోజుల తరబడి అమ్మాయిలను పెట్టుకొని రేపులు చేస్తారా ఇదేనా మీకు ఇచ్చినటువంటి స్వతంత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర నాయకుడు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి పార్టీలో చేరితే ఎవరైనా ఏ రకంగానే వ్యవహరించొచ్చు ఎవరినైనా ఏమైనా అనొచ్చు ఎవరి భూమైనా కబ్జా చేయొచ్చు ఎవరి భార్యనైనా తీసుకురావచ్చు అరే భార్యల్ని కూడా సైతం తీసుకొచ్చి మా పక్కలో పడుకోబెట్టాలని మాట్లాడుతున్న సిగ్గుమాల్న నాయకులు వీళ్ళు సిగ్గు శరం ఏమాత్రం ఉందా